పెద్దలకి ప్రత్యేకంగా వీళ్ళు సౌకర్యాలు కల్పించి స్వామివారి దర్శనం ఇప్పించినంత మాత్రాన వీళ్ళు మన రాష్ట్రానికి మాత్రం ఏం మేలు చేయడం లేదు. ఏమండి జనసేన పార్టీ నిర్మాణం అనేది నిదానంగా జాగ్రత్తగా అంచెలంచెలుగా ఎదుగుతూనే వస్తున్నాం. అనుబంధ సంస్థలు లేవని మీరు అనుకోవచ్చు. ఒక వర్తమాన రాజకీయ పార్టీగా మా ఆలోచన విధానాలు వేరేగా ఉంటాయి. చేనేత వికాస విభాగం ఏర్పాటు చేశాం, మత్స్యకార వికాస విభాగం ఏర్పాటు చేశాం, డాక్టర్స్ విభాగం ఏర్పాటు చేశాం, రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించడానికి కేకే గారు ఉన్నారు, దానికి చైర్మన్గా అదొక విభాగం ఏర్పాటు చేశాం. కాబట్టి మీరు అనుకున్నట్టు విభాగాలు లేవని అనుకోవడం పొరపాటు. మా వీర మహిళలు ఉన్నారు, వీర మహిళలుగా విభాగం ఉంది, అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిదానంగా కష్టపడి వేసే అడుగు మాత్రం జాగ్రత్తగా బలంగా వేయాలనేది పవన్ కళ్యాణ్ గారి ఆలోచన. దాని మేరకు మేము నిర్మాణం చేసుకుంటూ వెళ్తాం. కొంచెం ఓపి బటన్ సమయం వచ్చినప్పుడు మీరు తప్పకుండా మీరు చూస్తారు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సురేష్. సారీ వద్దా, ఏం అవుతుంది సురేష్, ఇక్కడ వెళ్తుంది సురేష్, ఇక్కడ బాగుంటుంది సురేష్, దట్స్ ఫైన్. మీరు అందరూ తెలుసుగా మీకు పరిచయం చేయాలి. థ్యాంక్ యూ సో మచ్.